ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో భాగంగా ఈరోజు ఉత్పత్తి విశ్లేషణ సిద్ధాంతంలో మనం ఉత్పత్తి కారకాల్లో మనం గత క్లాసులో భూమి శ్రమ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మూలధనం అంటే ఏంటి, వ్యవస్థాపన అంటే ఏంటి, సాంకేతిక పరిజ్ఞానం వాటి అంశాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు ఉత్పత్తి ఫలం గురించి కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి మనం మూలధనానికి సంబంధించిన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుందన్నమాట. సో మూలధనం, మనం ప్రధానంగా మూలధనం అంటే ఏంటి, మనం దీన్ని ఇంగ్లీష్లో మనం క్యాపిటల్ అంటాం. దీన్ని మనం కే లెటర్స్తో సూచిస్తాం. ఎందుకని కే లెటర్స్తో సూచిస్తామంటే మనకి బ్రిటిష్ లాంగ్వేజ్ ప్రకారం క్యాపిటల్ని అక్కడ కేని ఉపయోగిస్తారు కాబట్టి మనం కే అనే అక్షరంతో క్యాపిటల్ మనం చూపించడం జరుగుతుంది మూలధనాన్ని. సాధారణంగా మనం మూలధనం అంటే ఏమనుకుంటుంటే జనరల్గా మన సాధారణ భాషలో మన ద్రవ్యమనే మూలధనంగా భావిస్తాం. అంటే ఏంది, మన దగ్గర డబ్బులు ఉంటే అదే మూలధనంగా భావిస్తాం. కానీ మన అర్థశాస్త్రంలో ఏంటంటే మూలధనం అంటే కేవలం ద్రవ్యమే కాదట, అంటే ఉత్పత్తి కోసం చేసే ఖర్చుని మనం, ఉత్పత్తి కోసం చేసే ద్రవ్యాన్ని మనం మూలధనం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం ప్లాంట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలు, ముడి పదార్థాలపై చేసే ఖర్చు, భవనాల కోసం వీటిపై వెచ్చించే మొత్తం ద్రవ్యాన్ని మనం మూలధనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ మూలధన యొక్క సప్లైలో మార్పులు ఉంటుంటాయి అన్నమాట. అంటే మా మూలధనం పెరగడం కానీ తగ్గడం కానీ అనేది జరుగుతుంటుంది. సో దీనికి గమనశీలత కూడా ఉంటుంది. అంటే ఇది మూలధనాన్ని ఏం చేసి మనం ఒక చోట నుంచి మరొక చోటికి మార్చవచ్చు. అంటే మూలధన సప్లైలో మార్పు ఉంటాయి, మూలధనాన్ని పెంచవచ్చు తగ్గించవచ్చు, అంతేనా. సో అదేవిధంగా దీనికి ఒక గమనశీలత, అంటే మూలధనాన్ని ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు మూలధనం సంచయనం జరగాలంటే, అంటే మూలధనం పెరగాలంటే మూలధన సంచయనం అంటే ఏంటి ఇక్కడ, అంటే యంత్రాల మీద, భవనాల మీద, ముడి పదార్థాల మీద వీటి మీద చేసే ఖర్చు పెరుగుతుందనుకో, మూలధన సంచయనం అక్కడ పెరిగినట్టు. సో ఈ మూలధన సంచయనం అనేది పెరగాలంటే ఏముండాలి, సేవింగ్స్ ఉండాలి, అంటే పొదుపు చేయాలి. సో కాబట్టి ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో పొదుపు రేటు పెరుగుతుందో ఆ పొదుపు అనేది పెట్టుబడిగా మారుస్తుంది, ఆ పెట్టుబడే మూలధన రూపంలోకి వస్తుందన్నమాట. సో కాబట్టి మరి మూలధనం లేకుండా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సాధ్యమైతే సాధ్యం కాదనమాట. సో ఈ మూలధనానికి సంబంధించి మనకి ఇక్కడ ప్రధానంగా ఈ మూలధనం వల్ల సాంకేతిక ప్రగతి పెరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే మూలధనం ఎక్కువ ఉందనుకో ఉత్పత్తి సంస్థలు ఎక్కువైతాయి, ఉత్పత్తి సంస్థలు ఎక్కువైనంటే అర్థము అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మూలధన స్థాయి పెరిగితే నూతన సాంకేతిక విజ్ఞానాన్ని మనం తీసుకురావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మూలధనం వల్ల మనకి సాంకేతిక విజ్ఞానం పెరగడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దేశ ఆర్థిక వ్యవస్థలైనా సరే మూలధనం అనేది మరి ఆర్థిక అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సో ఈ మూలధనాన్ని మనం నిజ మూలధనం అని, అదేవిధంగా మానవ మూలధనం అని కూడా చెప్పుకుంటారు. సో అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించి మనకి స్థిర మూలధనం, చర మూలధనం అని కూడా చెప్పుకుంటాం. స్థిర కారకాల మీద చేసే ఖర్చు, అదేవిధంగా చర అంశాల మీద చేసే ఖర్చు, ఇవన్నీ కూడా మనకి స్థిర చర మూలధనంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇంకా నాలుగో అంశము వ్యవస్థాపన. ఏంటి వ్యవస్థాపన, దీన్ని ఆర్గనైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని ఓ లెటర్తో సూచిస్తాం మనం, ఆర్గనైజేషన్. దీన్ని మనం ఉద్యమిత్వము కూడా అనవచ్చు, ఎంటర్ప్రైజ్ అనవచ్చు. సో ఎంటర్ప్రైజర్ ఉత్పత్తి కార్యకలాపాలన్నిటినీ నిర్వహించడానికి వ్యవస్థాపన అవసరం. అంటే భూమి ఉంది, శ్రమ ఉంది, మూలధనం ఉంది, కానీ వీటిని సముపాల్లో మేళవించి మరి ఉత్పత్తి కారకాలన్నిటిని సమీకరించుకొని వాటిని సరైన నిష్పత్తిలో పెట్టి ఉత్పత్తిని అబ్లిషనింగ్గా సమర్థవంతంగా మరి ఉత్పత్తి చేయాలంటే ఒక సమర్థుడైన ఒక వ్యక్తి అవసరం, అతన్నే మనం వ్యవస్థాపకుడు అంటామన్నమాట. కాబట్టి ఉత్పత్తి కార్యకలాపాలన్నింటినీ నిర్వహించడానికి వ్యవస్థాపన అనేది అవసరము. ఇది ఇతర ఉత్పత్తి కారకాలన్నింటిని సమీకరించుకొని వాటిని సరైన నిష్పత్తిలో సమ్మేళనపరిచి సరైన సాంకేతిక పరిజ్ఞానం వాడి కనిష్ట వ్యయానికి గరిష్ట ఉత్పత్తి చేయడం అనేది ఈ యొక్క వ్యవస్థాపన యొక్క విధిగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థాపకుడు ఏం చేస్తాడో, అన్ని ఉత్పత్తి కార్యక్రమము, భూమిని, శ్రామికుల్ని, మూలధనాన్ని వాళ్ళందరినీ సమీకరించుకొని వారిని ఉత్పత్తిలో సరైన నిష్పత్తిలో ఉపయోగించి మరి మంచి సాంకేతిక విజ్ఞానాన్ని వాడుతూ మరి తక్కువ వ్యయానికి ఎక్కువ ఉత్పత్తి చేయడం ద్వారా మరి లాభాలు పొందాలనే ఆలోచన కలిగిన
వ్యక్తిగా ఉంటాడు వ్యవస్థాపకుడు. సో ఇలాంటి సందర్భంలో అతను ఆ యొక్క వ్యవస్థాపకుడికి నష్టాలు రావచ్చు లేదా లాభాలు కూడా ఉండవచ్చు. అంటే అక్కడ నష్ట భయాలు రెండు ఉంటాయి అన్నమాట. నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, ఉత్పత్తి వల్ల ఒకసారి లాభాలు కూడా వచ్చే అవకాశం. కాబట్టి ఈ నష్ట భయాలను అనిశ్చిత లాభాలు అన్నమాట, ఒకసారి రావచ్చు రాకపోవచ్చు అన్నమాట. కాబట్టి నష్టాలను భయాలను భరించడం వ్యవస్థాపకుని యొక్క విధి. కాబట్టి ఇతన్ని ఉద్యమదారుడు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థాపకుడు ఏంటంటే ప్రధానంగా నవకల్పనలు ప్రవేశపెట్టగలిగి ఉండాలి. కాబట్టి షూమ్ పీటర్ ప్రకారము ఉద్యమదారుని యొక్క నిజమైన విధి నవకల్పనలు ప్రవేశపెట్టేటట్టు ఉండాలి. అంటే నవకల్పన అంటే ఏంది? కొత్త సాంకేతిక విజ్ఞానం వస్తుంది, కొత్త పద్ధతులు వస్తుంటాయి, నూతన ఆలోచనలు వస్తాయి, ఇవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా అతను మరి జాగ్రత్తగా ఇది చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, అక్కడ ఉత్పత్తిని చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి నవకల్పనలు ప్రవేశపెట్టడం అనేది ఉద్యమదారుని యొక్క మరి ప్రధాన విధిగా ఉంటుందని చెప్పేసి షూమ్ పీటర్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఒక అంశము. అయితే మరి ఇక్కడ మనం మూలధనానికి ఉత్పత్తి కారకాల్లో అంటే ఉత్పత్తిలో పాల్గొన్నందుకు అతనికి వచ్చి ఇచ్చే ప్రతిఫలము మూలధనానికి అయితే వడ్డీ ఇస్తాం. మరి వ్యవస్థాపకుడు ఏం చేసిందికి ఉంటుంది? లాభాలు పొందడం జరుగుతుంది ప్రధానంగా. అంటే వ్యవస్థాపకుడు ఉత్పత్తిలో భాగస్వామి అయినందుకు గాను అతనికి చెల్లించే ప్రతిఫలాన్ని మనము లాభంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక అంశం ఇక్కడ. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాలన్నీ సమ్మేళనపరచాలంటే వ్యవస్థాపకుడు అనేది ప్రధానంగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక ఉత్పత్తి కారకం. దాని తర్వాత మనకి ఐదవ ఉత్పత్తి కారకము సాంకేతిక పరిజ్ఞానం. ఏంటి సాంకేతిక పరిజ్ఞానము? ఆధునిక కాలంలో మరి మనకి ప్రధానంగా ఉత్పత్తి కారకాలని పూర్వం నాలుగే చెప్పేవాళ్ళు, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన అని. కానీ ఆధునిక కాలంలో సాంకేతిక విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని కూడా ఉత్పత్తి కారకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ నాలుగు ఉత్పత్తి కారకాలతో పాటు మరి ఉత్పత్తిని తయారు చేయడంలో నైపుణ్యంగా లేదా కనుక చాలా తర్వాత మన వాటి యొక్క క్వాలిటీగా నాణ్యతగా తయారు చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా ప్రధానంగా తోడ్పడుతుంది. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే పరిశోధన అభివృద్ధి మీద చేసే ఖర్చు. అంటే ఏం చేస్తున్నారు, నూతన యంత్రాల కోసం, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసం మరి ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ ఏం చేస్తున్నాయి, పరిశోధనలు చేస్తున్నాయి. సో ఈ పరిశోధన అభివృద్ధి కోసం చేసే ఖర్చు వల్ల సాంకేతిక ప్రగతి అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇది ఉత్పత్తి పద్ధతుల్లో మెరుగుదలకే కాకుండా శ్రామికుల, ఉద్యమదారుల నైపుణ్యంలో పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ఈరోజు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం తీసుకున్నట్టయితే ఈరోజు శ్రామికుల స్థానంలో అనేక యంత్రాలను ఉపయోగిస్తున్నాం. నాటు వేసే యంత్రాలు ఉన్నాయి, వరి కోసే మిషన్లు వచ్చినాయి, తూర్పారబట్టే మిషన్లు వచ్చినాయి. అంటే ఇవన్నీ దేనివల్ల అయింది? పరిశోధనలు చేయడం వల్ల సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది అవి ఉత్పత్తిలో వాటిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమైతుంది, కొంత స్కిల్స్ అనేది పెరిగే అవకాశం ఉంది, కానీ ఉత్పత్తి కూడా పెరగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి వ్యాపారంలో మూలధన అభిలషణీయంగా వినియోగించుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంతో తోడ్పడుతుంది. అంటే మూలధనాన్ని మనం చాలా చక్కగా ఉత్తమంగా అభిలషణ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే నేడు సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎంతగానో తోడ్పడుతుంది అన్నమాట. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తిలో పాల్గొన్నందుకు గాను మరి ఏం చెల్లిస్తున్నాం దానికంటే దాన్ని రాయల్టీ అంటారు మనం. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించే ప్రతిఫలాన్ని రాయల్టీగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఉత్పత్తి జరగాలంటే ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ఐదు ఉత్పత్తి కారకాలు అనేవి ప్రధానమైనవి. ఒకటి భూమి, రెండు శ్రమ, మూడు మూలధనము, నాలుగు వ్యవస్థాపన, ఐదు సాంకేతిక పరిజ్ఞానము. భూమి ఉత్పత్తిలో పాల్గొన్నందుకు కనిచ్చే ప్రతిఫలము బాటకం అంటనం, శ్రమకిచ్చే ప్రతిఫలము వేతనం అంటనం, మరి మూలధనానికి ఇచ్చే ప్రతిఫలము వడ్డీ, వ్యవస్థాపకుడు పొందే ప్రతిఫలము లాభాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాల్సేది రాయల్టీ. అంటే ఆ ఏదైతే సంస్థ ఆ యొక్క సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చేసిందో ఆ సంస్థకి ప్రతిఫలంగా రాయల్టీ రూపంలో కొంత ద్రవ్యాన్ని చెల్లించడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇది మనకి ఉత్పత్తి కారకాలు వాటి యొక్క ప్రధాన విశ్లేషణ. సో ఇప్పుడు మనం ఉత్పత్తి ఫలం గురించి తెలుసుకుందాం. దీన్ని మన ఇంగ్లీష్లో ప్రొడక్షన్ ఫంక్షన్ అంటారు. ఏంటి ప్రొడక్షన్ ఫంక్షన్? ఏంటి ఇది ఏం చెప్తుంది ఉత్పత్తి ఫలం అంటే, మనకి
ఉత్పత్తి కారకాలకి ఉత్పత్తికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడుదా మనం చెప్పుకున్నాం భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి, ఇవి ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా ఉత్పత్తి జరగదు. కాబట్టి ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాలకి ఉత్పత్తికి మధ్య సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం ఉత్పత్తి ఫలం అంటాము. కాబట్టి ఉత్పత్తి ఫలం అనేది ఉత్పాదకాలకు ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. భౌతిక అంటే వస్తు సేవల రూపంలో ఉండే సంబంధం. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి అనేది ఏ రూపంలో ఉంటుంది? మనకి వస్తు సేవల రూపంలో ఉంటుంది. అంటే మన ఉత్పత్తి కారకాల సహాయంతో చేసే ఉత్పత్తి వస్తు సేవల రూపంలో మనకు కనిపిస్తుంది భౌతికంగా. కాబట్టి ఉత్పత్తి అనేది వస్తు సేవల రూపంలో ఉంటుంది. కానీ భూమి కానీ, శ్రమ, మూలధనము, ఉద్యమిత్వము ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే ఉద్యమిత్వ రూపంలో ఈ ఉత్పత్తి కారకాలు ఉంటాయి. ఉత్పత్తి ఏమో వస్తు సేవల రూపంలో ఉంటుంది, ఉత్పత్తి కారకాలేమో భూమి, శ్రమ, మూలధనం, ఉద్యమిత్వ రూపంలో ఉంటాయి, అంటే వ్యవస్థాపన రూపంలో ఉంటాయి అన్నమాట. సో ఇది ఉత్పత్తి సంబంధించి. అయితే స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పిండంటే ఉత్పత్తి ఫలాన్ని ఉత్పత్తి కారకాల రేటుకు ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్టిగ్లర్ వర్ణించడం జరిగింది. ఏంటి? ఉత్పత్తి కారకాల రేటుకు ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలము అని చెప్పిండు స్టిగ్లర్. ఏంటి ఉత్పత్తి కారకాల రేటు అంటుంది? దాని ద్వారా ఉత్పత్తి రేటు ఎంత జరుగుతుంది, ఉత్పత్తి కారకాల రేట్ ఎంత, ఉత్పత్తి జరిగే రేట్ ఎంత, ఈ రెండింటి మధ్య సంబంధమే ఉత్పత్తి ఫలంగా స్టిగ్లర్ అభివర్ణించడం జరిగిందనమాట. అయితే ఈ ఉత్పత్తి ఫలాన్ని మనం ఒక సమీకరణ రూపంలో అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఏంటది అంటే Q(x) ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ NLKOT. ఏంటి? Q(x) ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ NLKOT. ఏంటి అవి ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ Q(x) అంటే ఉత్పత్తి పరిమాణం, Q అంటే క్వాంటిటీ పరిమాణం, X అనే వస్తువు, ఏదో ఒక వస్తువు తీసుకుంటాం మనం. Q(x) అంటే X వస్తువు యొక్క ఉత్పత్తి పరిమాణం అని అర్థం అన్నమాట. F అంటే ఏంటంటే ఇక్కడ ప్రమేయ సంబంధం, ఫంక్షన్, ప్రమేయ సంబంధం. N అంటే ఏంటి? భూమి. ఎందుకని భూమి సూచిస్తున్నాం అంటే నేచురల్ అంటే ప్రకృతి సిద్ధమైంది, ప్రకృతి ప్రసాదించిన కానుక భూమి. కాబట్టి దాన్ని ఎన్ అంటే నేచురల్ దాంతో సూచిస్తున్నాయంతో. ఎల్ అంటే శ్రమ అంటే శ్రామికులు, ఎల్ అంటే లేబర్ కాబట్టి దాన్ని శ్రామికులు కాబట్టి ఎల్తో సూచిస్తున్నాం. కే అంటే క్యాపిటల్ మూలధనం, ఎందుకని మనం చెప్పుకున్నాం కే అంటే దాన్ని మన బ్రిటిష్ లాంగ్వేజ్లో క్యాపిటల్కి కే ఉపయోగిస్తారు కాబట్టి మనం కేని తీసుకున్నాం మూలధనం. ఓ అంటే ఆర్గనైజేషన్ లేదా ఆర్గనైజర్ వ్యవస్థాపకుడు లేదా వ్యవస్థాపన కాబట్టి ఓ ఈక్వల్ టు వ్యవస్థాపన. టీ అంటే ఏంటి? సాంకేతిక ప్రగతి అంటే టెక్నాలజీ అంటే సాంకేతిక విజ్ఞానము లేదా ప్రగతి. సో ఈ అంటే ఇక్కడ NLKOTలు ఉత్పత్తి కారకాలు, Q(x) అనేది ఉత్పత్తి, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేసేది ఫంక్షన్ ప్రమేయం. కాబట్టి ఈ రెండింటి మధ్య సంబంధం తెలియజేస్తుంది F అనేది ఫంక్షన్. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తి జరుగుతుంది, కాబట్టి ఇక్కడ ఉత్పత్తికి ఉత్పాదకాలకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఉత్పత్తి ఫలం అనేది. ఈ ఉత్పత్తి ఫలం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మొత్తం ఉత్పాదకాల పరిమాణం మీద, అంటే ఉత్పత్తి కారకాల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి అనేది ఆధారపడే చలాంకంగా చెప్తూ మనం. అదే ఉత్పాదకాలని స్వతంత్ర చలాంకాలు అంటాం. ఏవేంటి ఉత్పాదకాలు? NLKOTలు స్వతంత్ర చలాంకాలు. అంటే ఈ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక విజ్ఞానాన్ని పెంచితే ఉత్పత్తి పెరుగుతుంది. అంతేగాని ఈ యొక్క ఉత్పత్తి కారకాలులో మార్పు లేకుండా ఉత్పత్తి జరిగిద్దా? జరగదు. ఎందుకని? ఈ ఉత్పత్తి జరగాలంటే ఉత్పత్తి కారకాలు ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాల మీద ఉత్పత్తి ఆధారపడుతుంది. కాబట్టి ఈ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక విజ్ఞానం ఏదైతే ఉన్న ఉత్పత్తి కారకాలు, ఈ ఉత్పత్తి కారకాలను పెంచితే ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఒకవేళ ఉత్పత్తి కారకాలు తగ్గిస్తే అయితే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. కాబట్టి ఉత్పత్తి కారకాలు అనేవేమో స్వతంత్ర చలాంకాలు, ఉత్పత్తి అనేదేమో ఆధారపడే చలాంకము, అంటే ఉత్పత్తి కారకాల మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇట్లా మనం ఉత్పత్తి ఫలాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఉత్పత్తికి ఈ ఉత్పత్తి కారకాలు దోహదపడతాయి.
కాబట్టి అర్థశాస్త్రంలో ఈ యొక్క ఉత్పత్తి కారకాలకు చాలా ముఖ్య పాత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట.